భార్యాభర్తల పోట్లాటల బయట వాళ్ళు మీరు తలదొచ్చకండి యావండి చాలు పోయే యావండి ఆగండి యావండి మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం వినివళ్ళండి ఏందంట నువ్వు చెప్పేది నే నేనేది 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిజ్ చూసారుగా ఆ అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా అవన్నీ ఈనే కొనిచారు ఎట్టా మరి అమందల ముందే చెప్పొచ్చు కదా నన్ను చెప్పనిస్తాగా ఇవన్నీ నేను కొన్నానా మధ్యలో మీరేంటండి మా వ్యవహారంలో మీకేం పని అబ్బాయి మన ఇంటికి వస్తే అట నిలబడి మాట్లాడుతావే మంచి మర్యాద ఉండబల్లా అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటికి వెళ్ళండి సర్లే నేను పోతుండగా గానీ మళ్ళా ఎప్పుడు వచ్చేది భోజనం చేసుకొని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకోండి అబ్బాయా నీ పేరుంది గానీ వరుణ్ అన్ని ఉన్నాయి అన్ని కొనిచిన ఒక్క వాషింగ్ మెషిన్ సర్లే మీరు ఇద్దరు చూసుకోండి అబ్బాయి జాగ్రత్త విశ్వేశ్వరి నిన్న అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం లేకపోతే ఈ పాటికి ఎంత గొడవైపోయి ఉండేది నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో అది సరే ఫ్రిజ్ టీవీ నేను కొనిచ్చానా ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను మరి ఇవన్నీ ఎవరు కొనిచినట్టు మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో అంటే నువ్వు ఆ టైపా కాదు ఫ్యామిలీ టైప్ అటువంటి టైప్ ఒకటి ఉందా అయినా మీరంటే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నావుగా అలాగ చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు 500 ఇవ్వండి 500 ఎందుకు దేనికి నా సర్వీసెస్ కి ఓ ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండకపోతే నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు నువ్వా నన్ను నువ్వు అంటావా ఉత్తి నువ్వు కాదు కోడి నువ్వు నేను చూడమ్మా ఇలాగైనా బట్టలు కట్టుకోవడం 10 మంది వచ్చిపోయే షాప్ కదా ఎంత ఒబ్బడిగా ఉండాలి ఇదే మా ఆయన చూస్తే ఆ ఓని టపటపా విప్పేసి కిరసనాలు పోసి తగలబెట్టేసిండేవారు అసలు మనమేమిటి మన దేశం ఏమిటి మన సంస్కృతి ఏమిటి మాట్లాడవే పద పద కేతరాని నీ కోసం ఆటో తీసుకొచ్చాను ఉండండి షాపింగ్ టైం అవుతుంది కదా ఉండండి అది అలాగే ఉంటుందిలేండి ముందు దీన్ని మన షాప్ నుంచి తీసేయండి ఓడి కట్టుకుని చూడు ఓని బొట్టు కనిపించలే నా సంగతి చూసుకుంటా కదా కమర్ 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 నువ్వు కదూ అరే కీర్తన నువ్వా మనం విడిపోయి 9 ఏళ్ళైనా భలే గుర్తుపెట్టేసావే అప్పట్లో పోక చెక్కలా సన్నగా ఉండేదానివి ఇప్పుడు కాస్త లావయ్యా ఉన్నమాట అవును నీకు పెళ్లిగిళ్ళైందా ఇదిగో మంగళసూత్రం ఉందిగా అయితే పెళ్ళైందన్నమాట నీ గుర్తుందా ఓసారి కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ లా ఆఫ్ డిమినిషన్ యూటిలిటీ గురించి చెప్తుండగా మనిద్దరం కిటికీ పక్కన కూర్చొని శంకరి విలాస్ నుంచి తెచ్చుకుని ఇడ్లీ తింటా నన్ను కూడా కొంచెం మాట్లాడివే బడబడ మాట్లాడే నీ స్వభావం మారలేదు పద మా ఇంటికి వెళ్దాం అవును నువ్వు గుంటూరు నుంచి వైజాగ్ ఎప్పుడొచ్చా అసరే నీ కూడా పెళ్ళైందా ఆ నా పెళ్ళై 8 ఏళ్ళైంది మా ఆయన ఇక్కడే గాజువాక్ లో బిజినెస్ చేస్తున్నారు నేనేమో గుంటూరులో ఉద్యోగం చేసేదాన్ని ప్రేమగా రోజుకి ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా పోస్ట్ ద్వారా పిల్లలు పుట్టరుగా అందుకే ఇక లాభం లేదని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఇక్కడికి వచ్చేసాను నీకు తెలియదని కదా చెప్పేది పెళ్ళైన బ్రహ్మచారి ఆకలిగా ఉన్న పులి రెండూ ఒకటే అందుకే పెద్దలు భర్తని ఎక్కువ రోజులు దూరంగా ఉంచకూడదని అన్నారు అదేమిటే అన్ని నా గురించి నేనే చెప్పేస్తున్నాను గాని నీ గురించి నువ్వేం మాట్లాడవేంటి మనం కలిసినప్పటి నుంచి నువ్వు అసలు నోరు మెదపనిస్తున్నావా సరే చెప్పు మీ వారు ఏం చేస్తున్నారు మీ వారిలాగే వ్యాపారం చేస్తున్నారు నువ్వన్నట్టుగా మా వారు పెళ్ళైన బ్రహ్మచారి కాదు ఆకలితో ఉన్న పులి కాదు ఆయన ఇంట్లోనూ రామయ్యే వీధిలో కూడా రామయ్యే అలా అనుకోకే ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా ఏ వారపత్రిక చదివినా ఎక్కడ చూసినా సెక్స్ 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 అసలు భర్త తప్పుదారి తొక్కిన విషయం ఆఖరిగా తెలిసేది ఎప్పుడు పెళ్ళానికేనే అది నిజమంటావా నిజమా నిజం అన్నారా అలా జరగకూడదనే మా ఆయన ముక్కుకి తాడు బిగిద్దామని వచ్చాను అలాంటి లక్షణాలు కనిపిస్తే చంపేను లక్షణాలా
అలాంటివంటే ఉంటాయా ఉంటాయి ఇది ప్రతి భార్య తెలుసుకోవాల్సిన పంచసూత్రాలు పరాయాడదాన్ని మరిగిన మగాణ్ణి ఇట్టే పట్టేయొచ్చు ఉదాహరణకు నువ్వు మీ ఆయన మంచం మీదకు చేరతారు ఈ రోజు నాకు మూడ్ లేదంటాడు లేదా ఈ రోజు నాకు టైర్డ్ గా ఉంది అంటాడు లేదంటే తలనొప్పిగా ఉంది అంటాడు లేకపోతే ఈ రోజు 13వ తారీఖు మంచి రోజు కాదని కూడా అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదేదో అంటాడు నిజానికి అవి నిజాలు కావు పూర్తిగా సాకులు ఇలాంటి లక్షణాలు ఇంట్లో రామయ్యకి గుడ్ బై చెప్పి వీధిలో కృష్ణయ్య ప్లే బాయ్ అయినప్పుడు బయటపడతాయి మగాళ మీద రీసెర్చ్ చేసినట్టునావే మగాళ మీద కాదు మొగుళ్ళ మీద రీసెర్చ్ కాదు పిహెచ్డి చేశాను అమ్మగారు అయ్యగారు ఫోన్ చేశారు హలో నేనేనండి మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఏంటి ఆఫీస్కి వస్తే షాపింగ్ కడదామా అలాగే వస్తాను మీ వారేనా అవును చూసావా రోజు ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారు అలా రానప్పుడు మేమిద్దరం బయటకు వెళ్తాం అలాగా కంగ్రాచులేషన్స్ మీ ప్రోగ్రామ్ పాడు చేయడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళొస్తాను సరే పద దారిలో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను ఓకే ఏమండి ఏమండి ఇది బాగుంది కదండి ఏమో అన్ని చెల్లు నాకు ఒకేలా ఉన్నాయి ఇది ప్యాక్ చేయండి హలో సార్ హలో మర్చిపోయారు సరే నా అబద్ధం ముందుగానే ఆలోచించేవాళ్ళు అవునా కాదు లక్నో నుంచి ఒక డీలర్ వస్తే అతని కోసం హోటల్ రూమ్ తీశాను అదంతా ఆఫీస్ వ్యవహారం ఈ చీరకి బ్రహ్మాండంగా ఉంటుందో మీకు అన్ని చీరలు ఒకేలా కనిపిస్తాయి కదూ తాతయ్య నేటి బాలలే రేపటి పౌరులు కదా మరి నేటి పౌరులు నేటి పౌరులే రేపటి మా జోక్స్ క్లబ్ మెంబర్స్ తాత నువ్వు కూడా అక్కడికి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు కానీ మీ అమ్మని వీపు చీరేస్తుంది సుహాని నువ్వు వెళ్ళి స్నానం చేసి హోంవర్క్ చేసుకో ఓకే మమ్మీ ఏంటి నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి చిన్నపిల్లాడి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని తప్పే ఉందమ్మా ఇప్పుడు సంగతి తెలిసి ఏమీ చేయలేని వయసు రేపు వయసు వచ్చాక తప్పక తెలుసుకునే సంగతి ఇంటి ఒకళ్ళు చెరగొట్టిదే ఉందమ్మా కరెక్ట్ మామగారు చెప్పింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బొంబాయి నుంచి బెంగాల్ వరకు అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు మీ బెంగాల్ బెనారస్ లో అలా ఉంచండి ఈ మధ్య లక్నో నుంచి డీలర్ ఎవరైనా వచ్చారా నాన్నగారు లక్నో నుంచి డీలరింగ్ కర్మ కాన్పూర్ నుంచి కస్టమర్లు ఢిల్లీ నుంచి డిస్ట్రిబ్యూటర్లు సత్యన్పల్లి నుంచి స్టాకిస్టులు ఎవరు వచ్చినా సరే మామగారు వాళ్ళకి హితబోధలే చేస్తారు కదా మామగారు అవునయ్యా బాంబే నుంచి సుఖడే కదా వచ్చింది వాడు బాంబే నుంచి బరోడా నుంచి కాదు మామగారు వాడి పుట్టినిల్లు మెట్టినిల్లు లక్నో దట్ మ్యాన్ ఫ్రమ్ లక్నో వాడే లక్నో లక్నో ఏ వాడు ఓహో అలాగా ఏమయ్యవరు నాకు తెలియకుండా ఈ లక్నో డీలర్ ఎప్పుడు వచ్చాడు వాడు లక్నో డీలర్ కాదు మావగారు లక్నో నో లక్ డీలర్